అందరికీ నమస్కారం. ముందుగా అక్టోబర్ 2 అనగానే మనందరికీ కూడా గుర్తుచేది గాంధీ జయంతి. అందరికీ కూడా సెలవు. సో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు పుట్టి మనందరికీ కూడా స్వాతంత్రం కోసం ఆయన ఎనలేని సేవలు చేసినందుకు ఈ రోజు ఆయన పేరు మహాత్మా గాంధీ కింద అందరూ కూడా చెప్తూ ఉంటాం. అంటే ఒక మనిషి పుట్టి ఒక మంచితనాన్ని చేసి నాన్ వైలెన్స్ నాన్ కిల్లింగ్ అనేటువంటిది ఉప్పు సత్యాగ్రహం అటువంటివన్నీ కూడా తీసుకుని వచ్చి ఈ రోజు మనందరం కూడా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మర్చిపోయి గాంధీ మహాత్మా మహాత్ముని చేసాం అన్నమాట. అదే విధంగా ఈ రోజున ఇంకొక మహానేత మహానాయకుడు పుట్టినటువంటి రోజు. ఆయనే లాల్ బహదూర్ శాస్త్రి. నిజంగా చిన్ననాటి నుండి కూడా ఎంతో కష్టపడి వారణాసిలో ఆయన చదువుకున్నారన్నమాట. చదువుకునే రోజుల్లో ఆయన వారణాసిలో ఆ నది దాటి వెళ్ళాలి పడవలో. సో ప్రతిరోజు కూడా ఆ పడవ నడిపే ఆయనకి ఎంతో కొంత ఇచ్చుకోవాలి ఆ నడప దాటినందుకు. ఆయన దగ్గర ఒకరోజు డబ్బు లేకపోతే ఆయన చొక్కా విప్పి పుస్తకాలు కట్టుకుని ఆ నది దాటి వెళ్ళి చదువుకున్నాడు ఆయన. అంత మహానుభావుడు అనమాట. అంటే అప్పుడు అన్నారంట, బాబు ఇవాళ ఏదో డబ్బులు లేకపోతే పర్లేదు నేను తీసుకెళ్ళేవాడిని కూడా అంట కూడా, వద్దు వద్దు నేను అడగను అనేసి అంత నిక్కచ్చిగా ఆయన ఉండేటువంటి వారు. అటువంటి మహానుభావుడు పుట్టినటువంటి ఈ మాత భూమి ఈ భరత భూమి నందు నిజంగా మనం అందరం కూడా గర్విస్తూ ఉండాలి నిజంగా. ఎందువల్లంటే ఆయన మైనర్గా ఉన్నప్పుడే మన యొక్క దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసి ఆయన యొక్క టెన్యూర్ మొత్తంలో కూడా 9 సంవత్సరాల పాటు ఆయన జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఎప్పుడూ కూడా రకరకాల పుస్తకాలు చదువుకుండేవారంట, ఏ విధంగా మన స్వాతంత్రం పొందాలి అనేసి. సో అదేవిధంగా ఆయన బాల్ గంగాధర్ తిలక్ గారితో కలిసి పోరాడుతూ ఉండి గాంధీ గారి అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఈ యొక్క స్వాతంత్రం కోసం మన భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడడంలో ఒక మహనీయుడు ఈయనని మనం గర్వంగా కూడా చెప్పుకోవచ్చు. ఎంత ఎదిగినా ఒదిగి ఒదిగి ఉండేటువంటి లక్షణం ఆయనది. ఆయన ఈ దేశానికి 2వ ప్రధానమంత్రి. నెహ్రూ గారు ఎప్పుడైతే కాలం చేశారో వెంటనే ఈయన ఆ యొక్క బాధ్యత తీసుకుని 18 నెలల పాటు ప్రధానమంత్రిగా ఉండి ఎన్నో ఎనలేని సేవలు కొనసాగుతూ వచ్చారు ఈయన. అప్పట్లో మనకి చాలా కష్టంగా ఉండేదంట ధాన్యం తినడానికి. కాబట్టి అప్పుడు గ్రీన్ రెవల్యూషన్ వైట్ రెవల్యూషన్ అనేటువంటివి తీసుకుని వచ్చింది కూడా ఈయన. అందుకే మనందరం కూడా జై కిసాన్ అని అంటుంటాం అన్నమాట. అదేవిధంగా ఈయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఆ సమయంలోనే పాకిస్తాన్ వాళ్ళు మన దేశానికి చొరబడడం కూడా జరిగింది. అప్పుడు మిలిటరీకి ఫుల్ ఫోర్స్ ఇచ్చి ఆయన పాకిస్తాన్, అప్పుడే మనం జపాన్ చైనాతోటి యుద్ధంలో ఓడిపోయి ఉన్నాం. మన దగ్గర కూడా మన దగ్గర కంటే కూడా పాకిస్తాన్ దగ్గర టెక్నాలజీ ఎక్కువ ఉందండి అప్పుడు. బట్ స్టిల్ ఈయన మిలిటరీకి ఫుల్ ఫోర్స్ ఇచ్చి జై జవాన్ జై కిసాన్ అని ఈ యొక్క భారతదేశం అంతా కూడా గర్వించేటువంటి విధంగా ఈయన ప్రతి నోటా కూడా పలికించడం జరిగింది, ఆచరించడం జరిగింది. అటువంటి మహనీయులు నిజంగా చెప్పాలంటే వాళ్ళ భార్య ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, ఈయన మాత్రం ఈయన ఆఫీస్ పరంగానే ఈయన కారు వాడేవారంట. వీళ్ళ అబ్బాయి ఒకరోజు ఢిల్లీలో ఒక అప్లికేషన్ ఫామ్ కొనడానికి వెళ్తూ లైన్లో నిలబడ్డారంట. వెళ్ళంగానే ఏంటి వాట్ ఈస్ యువర్ ఫాదర్స్ నేమ్ అంటే లాల్ బహదూర్ శాస్త్రి ప్రైమ్ మినిస్టర్ అని చెప్పారంట. అంటే ఎంత డిసిప్లైన్డ్గా ఎంత బాధ్యతగా ఆయన వాళ్ళ పిల్లల్ని కూడా పెంచడం జరిగిందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి మహనీయులు ఇటువంటి మహానుభావుల్ని మనం స్మరిస్తూ
ఇటువంటి వాళ్ళు ఇంకా ఇంకా పుట్టాలని, ఈ భరత భూమి నందు ఇంకా ఎంతోమంది పుడుతూనే ఉంటారని మరొక్కసారి కోరుకుంటూ, జై శ్రీరామ్, జై హనుమాన్, జై గోమాత, జై సనాతన హైంగవ ధర్మం.